బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా పలు అభివృద్ధి పనులకు ఆయనకు శ్రీకారం చుట్టారు. సుమారుగా 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం సంతోషకరమని చెప్పారు కార్పొరేటర్లు. ఇక బోడప్పలోని ద్వారకా నగర్ లో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఉప ఎన్నికల్లో తనను ఘనంగా గెలిపించాలని మల్లారెడ్డి బోడప్పల్ వాసులను కోరారు. అదే విధంగా ఇంకా మాకు సమస్య శుద్ధకుంట సమస్య ఉంది. మాకు మినిమం అయిన 6 కోట్ల రూపాయలు కావాలి. మేము ఒక 100 మంది కలిసి మన రాష్ట్ర మంత్రి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మన గౌరవనీయులంటే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి దగ్గరికి కూడా పోతాము. అదొక 6 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈ శుద్ధకుట సమస్య మొత్తం తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియాగా రెండు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ఎంతో నమ్మకంతో 3వసారి హ్యాట్రిక్ మన మల్లారెడ్డి సార్ కొడతాడు. అత్యధిక మెజార్టీతో గెలిచాడు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి